హాయ్ గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ 3 మీద చాలా అప్డేట్ అనేది వచ్చింది. చెప్పాలంటే ఒక సీన్ అనేది లీక్ అయిపోయింది. అయితే మీరు స్పైడర్ మ్యాన్ 3 గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కరెక్ట్. మరి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, లీక్ అయిన ఫుటేజ్ అనేది క్రిస్మస్ టైంది, ఎందుకంటే అక్కడ స్నో అనేది పడుతుంది. కాదంటే మనం వేరే వేరే ఫొటోస్లో కూడా చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ అనేది చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఈ మూవీ చాలా మంచి పేరు తెచ్చుకుంది. ప్రతి ఒక్కరికి స్పైడర్ మ్యాన్ 3లో ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్, చాలా మంది స్పైడర్ మ్యాన్ 3లో క్రిస్మస్ కనబడుతుందని చెప్పారు, కాబట్టి నేను క్రిస్మస్ అవుతుందని చెప్పాను. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి ఎంజే కూడా కనబడ్డది, అది జండియా. ఇంకా పీటర్ కూడా కనబడతాడు. అంతేకాదు ఫ్రెండ్స్, అతని చేతిలో ఒక నోట్ అనేది పట్టుకొని ఉన్నాడు. అయితే పీటర్ ఆ నోట్ని పట్టుకొని ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్ళి లాస్ట్కి ఈ పీటర్ ప్యాన్ అనే షాప్కి వచ్చి లోపలికి వెళ్తాడు ఫ్రెండ్స్. అట్లీస్ట్ మనకి ఇక్కడ పీటర్ ప్యాన్ అని చెప్పి పీటర్ ఒక రిఫరెన్స్ చూపించి ఒక షాప్ని మనకి చూపించారు ఫ్రెండ్స్. అయితే ఈ షాప్లో నేడ్, అదే పీటర్ యొక్క ఫ్రెండ్, ఇంకా ఎంజే వాళ్ళిద్దరు కలిసి ఆ షాప్లో పనిచేస్తున్నారు. అప్పుడు పీటర్ ఆ షాప్లోకి వెళ్ళి ఎంజేతో మాట్లాడాలనుకొని ఏం మాట్లాడకుండా జస్ట్ కాఫీ పట్టుకొని బయటికి వచ్చేస్తాడు. ఇక్కడ పీటర్ ఒక ఫేస్ చాలా బాధతో ఉన్నాడు. ఫ్రెండ్స్, నాకేమనిపిస్తుంది అంటే పీటర్ ఎంజేని వదిలేసిందేమో అని నాకు అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, నా దగ్గర లీక్డ్ ఫుటేజ్ ఉంది, మంచిగా లేదు. కావాలంటే చూడండి క్వాలిటీ. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో దొరికింది. ఈ వీడియో దొరకటమే నాకు చాలా ఎక్కువ. కానీ ఫ్రెండ్స్, నాకు ఫొటోస్ అయితే మంచి క్వాలిటీలో దొరికినాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫోటోని కాస్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఒక డీటెయిల్ కనబడుతుంది, మీరు ఎవరు మిస్ అయిపోయి ఉంటారు. ఫ్రెండ్స్, ఒకసారి ఎంజే యొక్క మెడలో చూడండి ఫ్రెండ్స్. తన మెడలో ఒక నెక్లెస్ ఉంది, ఆ నెక్లెస్ పీటర్ పార్కర్ తనకి గిఫ్ట్ ఇస్తాడు. అయితే పీటర్ పార్కర్ తనకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది బాగుంది, కాకపోతే ఇప్పుడు అది సగం విరిగిపోయింది, దాన్ని తను వేసుకుంది. ఫ్రెండ్స్, ఇప్పటికే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సగం ఇరిగిపోయిందంటే అర్థం ఏంటో తెలుసుగా ఫ్రెండ్స్. ఈ వీళ్ళిద్దరు ఇంకా విడిపోయారు, లేకపోతే తనని ఇంకా ప్రేమిస్తూ ఉండొచ్చు, కాకపోతే తనని దూరంగా పెట్టుండొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, నాకు ఇంకో వీడియో దొరికింది. ఆ వీడియోలో మనకి చాలా పోస్టర్స్ని చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ పోస్టర్స్లో నాకు 4 విషయాలు తెలిసినాయి. అదేంటంటే కొంతమంది మిస్ అవుతున్నారు. ఫ్రెండ్స్, నాకు ఒకటి అర్థం కాలేదు, ఇక్కడ మిస్సింగ్ ఎందుకు అవుతున్నారో నాకు తెలీదు. వాళ్ళందరూ చిన్నపిల్లలే, ఒకవేళ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే విలన్ ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ మార్వెల్ యూనివర్స్లో? ఒకసారి తెలిస్తే కామెంట్లో రాయండి. లేకపోతే మోర్బియస్ వస్తున్నాడా? ఏదో ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం తెలుస్తుంది, కొంతమంది ఇంకా మిస్టీరియోని నమ్ముతున్నారు. అంటే కొంతమంది స్పైడర్ మ్యాన్కి ఆపోజిట్గా ఉన్నారు, చెప్పాలంటే జే జానో జాంసన్, ఇంకొంతమంది వాళ్ళందరూ పీటర్ పార్కర్ని నమ్మట్లేదు. మరో విషయం ఏంటంటే థానోస్ చేసిన స్నాప్ వల్ల చాలామంది బాధపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంకా చాలామంది స్పైడర్ మ్యాన్ని నమ్ముతున్నారు. కావాలంటే కింద చూడండి, దాని మీద ఏముందంటే సిటిజన్స్ టు డిఫైన్ స్పైడీ. అయితే దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఇంకా చాలామంది స్పైడర్ మ్యాన్ని నమ్ముతున్నారు. అంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి, ఒకటేమో స్పైడర్ మ్యాన్కి ఆపోజిట్గా, ఇంకోటేమో స్పైడర్ మ్యాన్కి సపోర్టర్స్గా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మ్యాడ్ బాటాక్ మనకి కనిపించేటట్టు. అయితే ఫ్రెండ్స్, చాలీస్ క్రాప్, అదే డే డేవిల్ లాగా చేసిన వ్యక్తి ఆల్రెడీ సీన్స్ అన్నీ చేసేసి వెళ్ళిపోయాడని అంటున్నారు. అయితే పీటర్కి లాయర్ లాగా ఉండి అతను వెళ్ళిపోయాడని అంటున్నారు, అంటే అతను షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడని అంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇది నిజం కూడా కావచ్చు, ఎందుకంటే ఫ్యాన్స్ అందరికి ఇది ఒక సర్ప్రైజ్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అతను మ్యాడ్ బాటాక్ లాగా వస్తాడని అంటున్నారు, డే డేవిల్ లాగా కాదు. నాకు తెలిసి ఇప్పటికే అతను డే డేవిల్ లాగా కాలేదేమో మార్వెల్ యూనివర్స్లో. ఒకవేళ ఇప్పుడు అతను లాయర్ లాగా ఇంట్రడ్యూస్ చేసి ఫ్యూచర్లో అతన్ని సూపర్ హీరో లాగా చేసి మనకి చూపించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ న్యూస్ అనేది ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా సీక్రెట్గా పెట్టుండొచ్చు, మనకి తెలియదుగా ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, నాకు ఇంకా వేరే ఫోటోలు కూడా దొరికాయి, కావాలంటే ఒకసారి మీరు చూడండి. అయితే ఈ ఫోటోలో మనకి ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతను టామ్ హాలండ్ వాళ్ళ బ్రదర్. అయితే అతనికి 2 తాళ్ళు కట్టున్నాయి, దీన్ని బట్టి అతను ఒక స్టంట్ చేస్తున్నాడని అర్థమవుతుంది.
అయితే ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉండొచ్చు టామ్ హాలాండ్ తన బ్రదర్ని చాలా ప్రేమిస్తాడు, తన బ్రదర్ కూడా అతన్ని చాలా ప్రేమిస్తాడు. అయితే ఫ్రెండ్స్ మీకు తెలీదా హ్యారీ హోలాండ్ కూడా ఒక యాక్టరే. అయితే ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటున్నారంటే పీటర్ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్లో మనకి హ్యారీ హోలాండ్ కనబడతాడని అంటున్నారు. అయితే హ్యారీ హోలాండ్ మీద తాళ్ళు ఎందుకు కట్టుంటాయి ఫ్రెండ్స్? నాకు తెలిసింది రాంగ్ కావచ్చు. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇతను నార్మల్ హస్బెండ్ లాగా చేస్తున్నాడని అంటున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఇంత త్వరగా మనకి ఇంట్రడ్యూస్ చేయరు. అయితే ఫ్రెండ్స్ మీరేమంటారో కింద కామెంట్లో రాయండి. అతను ఈ మూవీలో ఉన్నాడు. అంతేకాదు ఫ్రెండ్స్ మనకి ఈ మూవీలో వేరే స్పైడర్ మ్యాన్స్ కూడా కనబడతారు. అయితే ఫ్రెండ్స్ పీటర్ పార్కర్ యొక్క యంగర్ వర్షన్ని మనం చూస్తామా? అయితే మీరు కామెంట్లో రాయండి, నేను తెలుసుకుంటాను. అయితే ఫ్రెండ్స్ నాకు ఇంకో అప్డేట్ తెలిసింది, అదేంటంటే స్పైడర్ మ్యాన్ తన డ్రెస్ వేసుకొని టోబీ మ్యాగ్వైర్ లాగా డ్యాన్స్ చేస్తున్నాడు. అతను స్పైడర్ మ్యాన్ 3లో టోబీ మ్యాగ్వైర్ ఎలా డ్యాన్స్ చేస్తాడో అతను కూడా అలానే డ్యాన్స్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఇది అతని రిఫరెన్స్ కావచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్ ఇతని షూట్లో కొన్ని చేంజెస్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు స్క్రీన్లో చూడవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండేదేమో ఫార్ ఫ్రమ్ హోమ్ సూట్, అయితే రైట్ సైడ్ ఉండేదేమో కొత్త సూట్. అయితే ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే స్పైడర్ మ్యాన్ ఒక బెల్ట్ అనేది తీసేశారు. అంతేకాదు అతని చేతి మీద ఉన్న చిన్న ట్యాటూ కూడా తీసేశారు. నాకు తెలిసి అతను స్టార్క్ టెక్ యూజ్ చేసుకొని అప్డేట్ చేసి ఉండవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనకు తెలుసు ఈ మూవీలో మనకి కంబర్ బ్యాచ్ కూడా కనబడతాడు, అదే అతను డాక్టర్ స్ట్రేంజ్. అయితే ఫ్రెండ్స్ డాక్టర్ స్ట్రేంజ్ ఏమో అట్లాంటిక్కి వెళ్ళలేదు, అతను లండన్లోనే ఉన్నాడు. మరి ఎలా చేసుండొచ్చు ఈ మూవీలో షూటింగ్ అని మీరు అనుకోవచ్చు. నాకు తెలిసి అతను షూటింగ్ మొత్తం గ్రీన్ స్క్రీన్లో చేసుండవచ్చు, దాంతో ఈజీగా యాడ్ చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనకు తెలుసు మార్వెల్ స్టూడియోస్ దగ్గర మంచి టెక్నాలజీ ఉంది, దాంతో ఈజీగా యాడ్ చేయవచ్చు, వాళ్ళ గ్రాఫిక్స్లో స్పెషలిస్ట్. అయితే ఫ్రెండ్స్ మనకు తెలుసు ఈ మూవీలో ఒక స్పైడర్ మ్యాన్ కనబడడు, ఇంకా చాలామంది కనబడతారు. నాకు తెలిసి డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళతో కలిసి, అదే ఆండ్రూ గార్ఫీల్డ్ టోబీ మాగ్వైర్తో కలిసి సినిమా తీస్తున్నాడేమో గ్రీన్ స్క్రీన్లో. నాకు తెలిసి వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇప్పుడు షూటింగ్లో ఉండవచ్చు, లేకపోతే షూటింగ్ కంప్లీట్ అయి ఉండవచ్చు. ఎందుకంటే మార్వెల్ ఇంకా సోనీ ఇది సీక్రెట్గా పెడతారు. స్టార్టింగ్లో సెలెస్టియల్ సిక్స్ అని చూపించి లాస్ట్లో మనకి 3 స్పైడర్ మ్యాన్స్ని చూపించవచ్చు. ఐ థింక్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయి ఉండవచ్చు, వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చు, మనకి తెలియదుగా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ నేనైతే ఒకటే చెప్తాను, ఈ మూవీ అనేది సూపర్ సినిమా అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ 3 స్పైడర్ మ్యాన్స్ కనబడితే మీరేమంటారో కింద కామెంట్లో రాయండి, నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.